हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल प्रियसखी मैं चैनल लो अल्लम चटनी एला चेयालो चूद्दामंडि। इदि इडली दोशलोके काकुंडा अन्नंलोकि कूडा चाला टेस्टीगा उंटुंदि। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामु। नेनु 100 ग्राम्स अल्लम तीसुकोनि दानि पोट्टु तीसि नीट्गा कडिगि मुक्कलु कट चेसि कास्त आरबेट्टानंडि। अलागे 100 ग्राम्स एंडु मिरपकायलु, 100 ग्राम्स बेल्लं, इंका 100 ग्राम्स चिंतपंडु, उप्पु, नूने तीसुकुन्नानु। पोपु पेट्टुकोवडं कोसम ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొంచెం మెంతులు తీసుకున్నాను। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ వేయకుండా వీటిని దూరగా వేయించుకోవాలండి। ఇవి వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। pan లో కొంచెం ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు వేసుకోవాలి। ఒక 3-4 పక్కకు పెట్టారండి పోపులో వేయడం కోసం। ఇప్పుడు ఈ ఆయిల్ లో ఎండు మిరపకాయలు గలగలలాడే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి వేగిపోయాయి, వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇవన్నీ ప్లేట్ లోకి తీసుకున్నాక మళ్ళీ ఇదే pan లో ఇంకాస్త ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి। మీరు ఈ పచ్చడి గనుక నిలవ ఎక్కువ రోజులు అంటే 3-4 నెలలు అలా నిలవ ఉంచుకోవాలి అనుకుంటే గనుక అల్లం ముక్కల్లోని తడి అంతా పోయి ముక్కలు గలగలలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి। లేదు ఒక వారం రోజుల పాటు ఉంటే చాలు అనుకుంటే ఇలా నాలా ఒక 2-3 నిమిషాలు మాత్రమే అల్లం ముక్కలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఫ్రై అయ్యాయి, దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో మనం తీసుకున్న చింతపండు నేను కడిగి పెట్టానండి। ఆ కడిగి పెట్టిన చింతపండు అదే pan లో వేసి కొంచెం నీళ్ళు అంటే చింతపండు మునిగే వరకు కాస్త నీళ్ళు పోసి చింతపండును ఉడికించుకోవాలి ఒక 5-6 నిమిషాల పాటు, అంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు। చూడండి చింతపండు సాఫ్ట్ అయ్యింది, ఒక 5-6 మినిట్స్ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం। ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, జీలకర్ర, మెంతులు వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇది కాస్త గ్రైండ్ అయ్యాక ఇందులో ఉప్పు వేసుకోవాలి। నేను ఒక 1/2 కప్పు ఉప్పు వేస్తున్నానండి, మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి। ఉప్పు వేసి ఇది ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయాలి। ఇలా ఫైన్గా గ్రైండ్ చేశాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేయాలండి। చింతపండు పేస్ట్ వేసి గ్రైండ్ చేయాలి। ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసి గ్రైండ్ చేయడం వల్ల అన్నీ బాగా గ్రైండ్ అవుతాయి, మళ్ళీ మంచిగా మిక్స్ అవుతాయండి। ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి। అవసరం అనుకుంటే, అంటే పచ్చడి కన్సిస్టెన్సీ కోసం కొంచెం లూజ్ కావాలనుకుంటే కాస్త వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు అసలే పోయొద్దండి, వేడి నీళ్ళు పోసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక pan పెట్టి అందులో 1 కప్ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి। ఆవాలు చిటపటమన్నాక మాత్రమే ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు। ఈ పప్పులు కొంచెం దూరగా వేగాలండి। నేను పోపు చేసుకోవడం కోసం పల్లి నూనె వాడాను। పచ్చళ్ళలోకి పోపుకి పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకే ఇంత నురుగొస్తుంది। ఇప్పుడు పప్పులు వేగిపోయాయి, కాస్త దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, అలాగే 4-5 ఎండు మిర్చీలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు జస్ట్ ఇలా నలిపి వేసుకోవాలి। మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి, కొంచెం ఇలా ఒకసారి నలిపి వేసుకుంటే సరిపోతుంది। ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు। ఫైనల్గా ఇందులో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేశాక ఇది పోపు కాస్త చల్లగా అయ్యాక ఇందులో పచ్చడి గ్రైండ్ చేసిన పచ్చడి వేసి కలపాలండి। ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఈ చట్నీలో ఇదే అండి, మీరు ఉప్పు, కారం, బెల్లం, చింతపండు ఇవన్నీ మీ టేస్ట్కి తగినట్టుగా ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ పోపు మాత్రం చల్లగా అయ్యాకే పచ్చడిలో కలపాలి। పోపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో కలిపితే అది కొంచెం చేదు వస్తుంది, పచ్చడి అంత టేస్టీగా ఉండదు। కాబట్టి పోపు మనకు కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అవుతుంది। ఇది ఇడ్లీ, దోశ ఇలా బ్రేక్ఫాస్ట్లలోకి కాదండి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుంది।
మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.